న్యూస్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర కసరత్తు చేశారు. వారం రోజుల విదేశీ పర్యటన అనంతరం తిరిగి వచ్చిన ఆయన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సీనియర్ నేతలతో పాటు పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ హాజరయ్యారు. వరుస సమావేశాల అనంతరం సింగ్ స్పందిస్తూ మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధు రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ లో చేరతారన్నారు. అమృత్సర్ పశ్చిమ నియోజకవర్గ స్థానాన్ని సిద్ధుకు గాని లేదా ఆయన భార్యకు గాని కేటాయించనున్నట్లు చెప్పారు. వస్తు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ ఆరో స్థానంలో ఉందన్నారు ప్రధాని మోదీ. గుజరాత్ లో ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. మహాత్మాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మస్థలమైన గుజరాత్ వ్యాపార రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మారబోతున్నామని మోదీ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా పెద్ద బ్రాండ్ గా మారిందన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అభ్యర్థిగా పోటీలో నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ నేత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యాఖ్యలు చూస్తే అది నిజమే అనిపిస్తోంది. మొహాలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సిసోడియా పంజాబ్ సీఎంగా కేజ్రీని చూడాలనుకుంటే యాప్కు ఓటేయండి అంటూ ఓటర్లను అభ్యర్థించారు. పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు సీఎం అభ్యర్థి ఎవరనేది యాప్ ప్రకటించకపోవడం, సిసోడియా తాజా వ్యాఖ్యలు దానికి తోడవడంతో కేజ్రీవాలే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలిచి సీఎం అయితే ఢిల్లీ పీఠాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేపట్టనున్నట్లు వ్యూహగానాలు వినిపిస్తున్నాయి. ఆర్డర్లీ వ్యవస్థ రద్దు చేశామని చెబుతున్న పోలీస్ శాఖలో కింది స్థాయి సిబ్బందిని కూలీలుగా చూస్తున్న వైనవ్ రోజు ఎక్కడో చోట బయటపడుతూనే ఉంది. తాజాగా ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కానిస్టేబుల్ హోంగార్డులను కూలీలుగా మార్చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాలోని తమ ఫామ్ హౌస్ లో వీరిని కూలీలుగా వినియోగిస్తున్నారు. పూల సాగు, వ్యవసాయం, వాటి ప్యాకింగ్, అమ్మకం ఇలా అన్ని వార్తలను చేయిస్తున్నారు. గతంలో కీలక విభాగాలకు ఆయన అధిపతిగా పనిచేశారు. ఈయన ఇంట్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మంది ఆర్డర్లీలు పనిచేస్తున్నారు. అలాగే ఫామ్ హౌస్ లో పనిచేయడానికి రోజు సిటీ నుంచి వాహనాల్లో వారికి తరలిస్తారు. సాయంత్రం పని కాగానే తీసుకొస్తారు. పేరుకు ఖాకీలే అయినా వీరు చేసేది మాత్రం వ్యవసాయం. తీసుకునే జీతాలు ప్రజలు సొమ్ము, కానీ చేసేది పని మాత్రం దొరగారిది. ఇప్పుడు అధికారి తీరుపై పోలీస్ శాఖలో జోరుగా చర్చ నడుస్తోంది. యుద్ధ ప్రాతిపదికన చనక కొరట ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన రాత్రి చనక కొరట సైట్ ఆఫీసుకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అంతకుముందు మంచిర్యాలలో మంత్రి పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. దండేపల్లి మండలం తాణిమడుగులో గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల నుంచి కడెం 30వ డిస్ట్రిబ్యూటరీ కాలువకు నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలో 37,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, చిట్టచివరి ఆయకట్టు వరకు నీరును సాగునీరు అందిస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులకు వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారని, ఎంతమంది అడ్డొచ్చినా ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ప్రాజెక్టులు ఆగవని తేల్చి చెప్పారు. కొత్త గ్రిడ్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చిపుచ్చుకునేలా లైన్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. సదరన్ గ్రిడ్ కు లైన్ల నిర్మాణం పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ల మధ్య సమన్వయం సాధించవచ్చని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెప్పించుకునేందుకు అవసరమైన వార్ధా డిచ్పల్లి లైన్ ను మార్చి నాటికి పూర్తి చేశారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తన ఆహార అలవాట్లను ప్రజలకు వివరించారు. తాను పూర్తిగా లైట్ ఫుడ్ తీసుకుంటానని, దానివల్లే ఆరోగ్యంగా ఉంటానని చెప్పారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు సాధారణ ఆహారం తీసుకుంటున్నట్లు వివరించారు. నెల్లూరు జిల్లా చెన్నూరులో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న సీఎం చంద్రబాబు తన డైట్ ప్లాన్ ను వివరించారు. గతంలో కాఫీ కూడా తాగేవాడినే కాదని, కానీ ఇప్పుడు కాఫీ తాగుతున్నట్లు చెప్పారు. ఆరోగ్యానికి మంచిదని చెప్పడంతో చేపలు తినడం మొదలెట్టినట్లు చెప్పారు. శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నా పోతిరెడ్డిపాడుకు ఇవ్వడం లేదని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. కర్నూలు జిల్లా బండి, ఆత్మకూరు, మహానంది మండలాల్లో రైతు భరోసా యాత్ర చేసిన జగన్ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రావడం లేదని విమర్శించారు. రైతు సమస్యలపై కేబినెట్ లో చర్చించడమే లేదని మండిపడ్డారు. అంతకుముందు మహానందీశ్వరాలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జగన్.